Hi friends, welcome to our channel A to Z Village Corner. Ivala manam prasadam pulihora ela cheyalo nerchukundam. Antakanna mundu naa channel ni meeru modasariga chustunnatlayite subscribe cheyandi. Video nachinatlayite like cheyandi, share cheyandi. Ika video loki ellinatlayite glass rice teeskoni subhranga kadukkovalandi. Glass rice ki 1.5 glass water teeskoni andulo koncham pasupu oil vesi rice boil chesukovalandi. ఇలా చేసినట్లయితే రైస్ పొడిపొడిగా బాగా వస్తుంది. ఈలో రైస్ క్వాంటిటీకి సరిపడ చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి రసం తీసుకోవాలండి. తర్వాత రైస్ ఉడికింది కదండి, చూడండి ఎంత పొడిపొడిగా బాగా వచ్చిందో. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కడాయిలో వేసి బాగా ఉడికించుకోవాలి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది ఇలాగ తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూసారు కదా చింతపండు రసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం రైస్ చల్లార్నిచ్చి కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు అలాగే కలిపేస్తే రైస్ అనేది విరిగిపోతుంది. అందుకని రైస్ కొంచెం చల్లారిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పండు గుజ్జుని వేసుకొని గుజ్జంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసి ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని రైస్కి సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి చాక్తో గాట్లు పెట్టుకొని వేయాలి. తర్వాత 4 ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగే తర్వాత చూడసారు కదా బాగా వేగిపోయండి. ఇప్పుడు ఇవి ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసి బాగా కలపాలండి. ఆయిల్ పోపు అంతా రైస్కు పట్టేలాగా బాగా కలిపితే ప్రసాదం పులిహోర రెడీ. ఇంట్లో ఎప్పుడైనా సరే రెగ్యులర్గా చేసే టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా చింతపండుతో చేసిన పులిహోర ట్రై చేయండి, చాలా బాగుంటుంది.